ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయన జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం. ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన, దాని యొక్క ఫలితం, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి తెలుసు. కనుక ఇవాళ దాన్ని తీసేటువంటి వారు వీటన్నిటినీ సమగ్రంగా, అంటే ఒక నిష్పక్షపాతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఇట్స్ ఓకే. బట్ మరి తెలియదు కదండి అసలు స్క్రిప్ట్ ఎలా ఉందో, ఏ కోణం నుండి వారు రాస్తున్నారు, ఏం ఆలోచనలు వారి మనసులో ఉన్నాయో, ఇవన్నీ తెలియనట్టు. బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, వినికిడి, నాకు కూడా కరెక్ట్ గా నేను తమ్ముడితో చర్చించలేదు, బట్ వినికిడి ఏమిటంటే ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం వరకు సినిమా తీస్తున్నాను అనేది నాకు వినికిడి. డైరెక్ట్ గా నేను ఇందాక చెప్పినట్టుగా నేను డైరెక్ట్ గా ఆయనతో నేను చర్చించలేదు అని చెప్పి అన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏం తీస్తారో నాది, సో ఐ డోంట్ నో. లక్ష్మీ ఎన్టీఆర్ అన్నా కూడా దాంట్లో ఏముంటుందో మాకు తెలియదు కదా, స్క్రిప్ట్ ఎలా అంగీకరిస్తారా? అట్లా కాదు కదండి, మాకు బసురామ్ తారకం గారు, షీఈ్ మై మదర్. దీనికి కారణం బాలకృష్ణ గారు అనుకోవచ్చు, ఆయన మొదట జీవిత చరిత్ర తీస్తానని ఆయన ముందుకు రావడం, ఆ తర్వాత బాలకృష్ణ గారు జీవిత చరిత్ర తీస్తాను అని చెప్పిన వెంటనే ఇంకొకరు నేను తీయాలని ఎందుకు అనుకోవాలండి, అనుకోవాల్సిన అవసరం లేదు కదా. కథా వస్తువుగా రామారావు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మీరు? మహనీయుల జీవితాన్ని తెర మీదకు తీసుకురావడం అనేది అది తప్పు అని చెప్పి నేను భావించలేదు. కానీ దాంట్లో ఏ కోణం నుండి, అంటే కేవలం పక్షపాత ధోరణితో ఒకే వైపు నుండి, ఒక యాంగిల్ నుండి, ఒకరి ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా కనుక ప్రొజెక్ట్ చేస్తే అది సరికాదు. వారి జీవితాన్ని సమగ్రంగా చూపించాలి, ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్ వారి జీవితాన్ని చూపించాలి. ఎన్టీఆర్ చరిత్రని ఒకరి కోణంలో తెరకెక్కించబోతున్నారని అనుమానం మీకేమైనా ఉందా? ఇప్పుడు నాకు ఎందుకనో, అంటే టీవీలో వస్తున్నటువంటి చర్చలు, న్యూస్ వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో నాకు ఎక్కడో